దాగుడు మూతల దండాకోర్ టీడీపీ కొత్త నిరసన ఇటీవల కాలంలో చిత్ర విచిత్రమైన నిరసనల పేరుతో టిడిపి ఏపీ రాజకీయాలలో మంచి క్యామెడీ పంచుతోంది తాజాగా ఈ లిస్టులో మరో వెరైటీ నిరసన చేరింది ఆ నిరసనకు లోకేష్ పెట్టిన పేరు కళ్ళు తెరిపిద్దాం సీఎం జగన్కు కళ్ళు తెరిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు లోకేష్ దీనికోసం ప్రజలంతా కళ్లకు కట్టుకుని నిరసన తెలపాలని అన్నారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల మధ్యలో కళ్లకు గంతలు కట్టుకుని ఇళ్ల వద్దే బాల్కనీ వీధులు వాకిళ్ళలోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిజం గెలవాలి అంటూ గట్టిగా నినాదాలు చేయాలన్నారు లోకేష్ ఇలా నినాదాలు చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు గంటలు కొట్టడం హారన్లు మోగించడం క్యాండిళ్లు వెలిగించడం పళ్లాలపై గరిటలతో కొట్టడం ఇలాంటి విచిత్ర విచిత్రమైన నిరసనలు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇప్పటి వరకు మనం చూసాం ఇటీవల దసరాకు సైకో పోవాలి అనే నినాదాన్ని రాసిన పేపర్లను దహనం చేశారు కూడా చేతులకు శంకలు వేసుకుని చేపట్టిన నిరసన కూడా మంచి వినోదాన్ని పంచింది ఆ పేరుతో కొంతమంది సెల్ ఫోన్ ఛార్జింగ్ వైర్లు ఇంకొకరు కుక్కలకు వేసే గొలుసులు కట్టుకుని ఫోటోలకు ఇచ్చి నవ్వుల పాలయ్యారు ఈ నిరసనల నెక్స్ట్ లెవెల్ కళ్లకు గంతలు కట్టుకోవడం దసరాకే ధమాకా చూపించారు లోకేష్ ఇప్పుడు కళ్లకు గంతలు కట్టుకుని గట్టిగా అరవాలంటూ మరో విచిత్రమైన పిలుపునిచ్చారు చూడబోతే దీపావళికి లోకేష్ కు వచ్చే విచిత్రమైన ఐడియా ఏంటా అని టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు కళ్లకు గంతలు కట్టుకుని టపాకాయలు కాల్చమంటారేమోనని వణికిపోతున్నారు మొత్తానికి నారా లోకేష్ ఫిఫ్టీ డేస్ స్పెషాలిటీ చూపించారని అందరూ గుసగుసలాడుకుంటున్నారు జైలులో చంద్రబాబుతో లోకేష్ ములాఖాత్తు తర్వాత ఈ ప్రకటన బయటకు రావడంతో ఇది చంద్రబాబు ఐడియానా లేక లోకేష్ ఐడియానా అనేది చర్చనీయాంశంగా మారింది